క్రైస్తవులై ఉండి కూడా ఈ మూఢనమ్మకాలు ఏంటి? క్రైస్తవులై ఉండి. అందుకే ఎఫెసీ పత్రిక 4:18లో ఏమంటున్నాడు? వారైతే అంధకారమైన మనస్సు గలవారై తమ హృదయ కాఠిన్యము వలన, హృదయ కాఠిన్యం వాళ్ళలో ఏమొచ్చింది? అంధకార మనస్సు. తర్వాత ఏముంటుంది? ఆ హృదయం ఎందుకో కాఠిన్యం అయిపోయింది, కఠినం అయిపోయిందండి. మార్చుకోమన్నా మారండి, వాళ్ళు మార్చుకోమన్నా మారండి. వారి హృదయ కాఠిన్యము వలన, తమలో ఉన్న జ్ఞానము చేత, దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై తమ మనస్సునకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకొనుచున్నారు. మనుషుల్లో మనసులోకి ఏపట్టి ఏం పట్టిందట? వ్యర్థత, 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 వ్యర్థత. అంటే మనుషులు మూఢనమ్మకాల పేరుతో చేస్తున్నవన్నీ వ్యర్థమైనవేనా? ఖచ్చితంగా వ్యర్థమైనవే. ఈరోజు మంచిది, ఈరోజు మంచిది కాదు. ఎవరు చెప్పారు ఈ ముహూర్తం మంచిది, ఈ ముహూర్తం మంచిది కాదు? ఎవరు చెప్పారు? వ్యర్థత, వ్యర్థమైనది. ప్రిల్లరా, దేవుడు తాను దినములను జరిగించినప్పుడు, దినములను చేసినప్పుడు అన్ని దినాలు మంచివే, చాలా మంచివి. ఈరోజు దేవుడు దినములను, అన్ని దినాలను చెడ్డ చేసేసాడు నిన్ను చంపడానికి. చెడ్డవి అంటే ఈ కాలం అనో, ఈ ముహూర్తం అనో, ఈ గ్రహం వచ్చిందనో, ఆ గ్రహం వచ్చిందని కాదు. మనుష్యులు స్వార్థ ప్రియులు, వెంకములాడువారు, అహంకారులు, అవివేకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, స్వార్థపరులు, సజ్జన ద్వేషులు, నరాంతకులు, మంచివాళ్ళను ద్వేషిస్తున్న వాళ్ళు. అందుకే కాలాన్ని ఏం చేశాడు దేవుడు? విషంతో నింపాడు, అపాయకరమైన కాలాలను ఇచ్చాడు. ఇలాంటి అజ్ఞానపు మరకలు క్రైస్తవ్యంలోనే కనబడుతుంటే విజ్ఞానం పేరుతో ఏమండి ఏదో చేస్తున్న ప్రపంచంలో కనబడవండి. మూఢనమ్మకాలు ఎంతవరకు వెళ్ళాయంటే కూతురు భర్తని కూడా చూడకుండా చంపేశాడండి. ప్రణయ్ అమృత, ప్రణయ్ అమృత. కూతురు భర్త, కూతురు జీవితాంతం విధవగా ఉన్నా పర్వాలేదు, కానీ మా కులం ముఖ్యం. అలాగే హైదరాబాద్లో ఒక ముస్లిమ్స్ అమ్మాయి ఎవరినో ప్రేమించి పెళ్లి చేసుకుంది. అంతే ఆ అమ్మాయి తన అన్న కూడా ఏమండి రోడ్డు మీద, నడి రోడ్డు మీద తల బాది కొట్టి 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 పోలీసుల ముందే కొట్టి 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 చంపేశాడండి. మతం ముఖ్యం, కులం ముఖ్యం, మతం ముఖ్యం. ఈ మూఢనమ్మకాలు మనసుకు పట్టి అజ్ఞానపు మరకలు ఈరోజు ప్రపంచంలో కనబడుతుంటే ఈ సమాజాన్ని ఎటువైపు తీసుకువెళ్తారో భయంగా ఉందండి. ఎటువైపు తీసుకువెళ్తారు, ఎటువైపు తీసుకువెళ్తారు? ఈరోజు క్రైస్తవులుగా మారిన మనం కూడా ఇలాంటి వాటిల్లో ఉండడం దౌర్భాగ్యం. అజ్ఞానపు మరకలు నీకు కూడా అంటుకుంటున్నాయా? ఇంకా చావులు ఇవి చూస్తున్నావా? ముహూర్తాలు ఇంకా చూస్తున్నావా? ఇంకా భయంకరమైనది ఏంటో తెలుసా అండి? వాస్తు. మనం చూసేదేంటి? వాస్తు. ఈ ప్రక్క తలుపు ఉండాలట, ఆ ప్రక్క ఉండకూడదట, ఈశాన్యాన బొరు ఉండాలట. ప్రేమైన దేవుని పిల్లలారా, మూఢనమ్మకాలతో మిమ్మల్ని మోసం చేసేవాళ్ళు అన్యులు. బైబిల్లో లేదిది. అన్యులు వ్యర్థమైన మనసు కలిగిన వారే, అంధకారమైన మనసు కలిగిన వారే, కఠినమైన మనసు కలిగిన వారే. ప్రతి దానికి భయపడతారు, ఆకాశంలో నక్షత్రాలకు భయపడతారు, సూచనలకు భయపడతారు. మీరు వాటికి భయపడకండి. విజ్ఞాన ప్రపంచంపై అజ్ఞానపు మరకలివి.